ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత పక్కకు వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టీజెస్ ఐసెట్ 2019 నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం టీఎస్ ఐసెట్ 2019 ద్వారా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 2019-20 విద్యా సంవత్సరం గాను తెలంగాణలోని పీజీ కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ టీఎస్ ఐసెట్ 2019కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండవలసిన అర్హత ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆసక్తి ఉన్నవారు మార్చి 11 నుంచి మే 3 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే 650 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 450 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మీరు ఈ ఫీజు అనేది ఏపీ ఆన్లైన్ టీఎస్ ఆన్లైన్ సెంటర్లు లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫీజు అనేది చెల్లించవచ్చు. ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మే 23-24 తేదీలో ఈ ఐసెట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్ అనేది 2 సెషన్లో నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్ 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పరీక్ష విధానం చూసుకున్నట్లయితే మొత్తం 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు ఉంటాయి. అనలిటికల్ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు, కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. పరీక్ష సమయం వచ్చేసి 150 నిమిషాలు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ మరొకసారి చెప్తాను. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం 3/11/2019. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3/5/2019. పరీక్ష తేదీ వచ్చేసి మే 23-24. ఫ్రెండ్స్, ఈ టీఎస్ ఐసెట్ 2019 యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి.